ఢిల్లీలోని తెలంగాణ భవన పరిసరాలు గులాబీమయమయ్యాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర విధానాలకు నిరసనగా నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ హాజరయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు, పార్టీ శ్రేణులు నిరసనల్లో పాల్గొన్నారు. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 2000 కిలోమీటర్ల దూరం వచ్చి దీక్ష చేస్తున్నామని, కేంద్రం ధాన్యం కొనేంత వరకు విశ్రమించేది లేదని కేసీఆర్ పేర్కొన్నారు. वहां की सरकार जरूर सत्ता से बाहर निकले. तेलंगाना जनता को आदत डालो कि टूटा हुआ राइस खाओ. ये है मर्यादा. भारत सरकार का यही नीति है. जो भी एक न्यायिक मांग लेके आए, धर्म का मांग लेके आए, उसके साथ ये व्यवहार हो, ऐसा हो. मैं सीधी बात कहना चाहता हूं, तेलंगाना चाहता है, तेलंगाना अनुरोध करता है, डिमांड करता है, इस देश के किसान भिखारी नहीं है, भीख नहीं मांग रहे हैं. इस देश के किसान मांग रहे हैं, अपना हक मांग रहे हैं. फिर एक बार मैं प्रधानमंत्री से कहता हूं, आप एक नई एग्रीकल्चर पॉलिसी का रचना कीजिए, हम भी उसमें योगदान देंगे. नई एग्रीकल्चर पॉलिसी, जो इंटीग्रेटेड एग्रीकल्चर पॉलिसी ऑफ इंडिया होगा, उसको हम लागू करेंगे. तेलंगाना जब लड़ने के लिए निकलता है, अंतिम विजय प्राप्त करने तक रुकता नहीं.